అసలు మగాడు ఇల్లు వదిలిపెట్టి వెళ్లాల్సి వచ్చింది అంటే వాడు ఎంత బాధపడి ఉండాలి. బాధపడి ఎక్కడికెళ్తాడు? లెటర్లో రాశాడుగా, నాకంటూ ఎవరున్నారో వాళ్ళ దగ్గరకే వెళ్తున్నాను అని. ఆస్తి అంతస్తు అన్ని ఇచ్చినా నా వాళ్ళు అంటూ తిరిగేది ఆ ఇంటికి ఆ మనుషుల దగ్గరకే కదా. అంకుల్ ఒకవేళ ఆంటీని కలవాలి అనుకుంటే ఆ గుడి దగ్గరే కలుస్తారుగా. ఎన్ని గొడవలు జరిగినా ఏమన్నా సరే ఆయన ఏ రోజు ఇల్లు వదిలి వెళ్ళిందే లేదు. అలాంటిది ఈ రోజు వెళ్ళిపోయారు. మీరా, ఏం చేస్తున్నా? ఎందుకు నీళ్ళు కల కొడుతున్నావు? అదన్న మాటలో తప్పే ఉంది. ఎప్పుడు ఏ అవకాశం వస్తుందా ఇంట్లోంచి వెళ్ళిపోదామని మీ ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా ఆ సారి దక్కి అర్థం కావట్లేదు. వెళ్ళి నలుగు తిట్టి మా ఆయన్ని వెనక్కి తీసుకొచ్చుకుంటాను. ఇలాంటప్పుడు నువ్వా ఇంటికెళ్తే? నీ కాదు, నాకు విలువ తక్కువ. అంటే ఏంటి వదిన, నీ విలువ కోసం నా కాపురాన్ని కూల్చుకోమంటావా? అయినా రాక మనము వెళ్ళక నా పరిస్థితి ఏంటి? ఇలా ఏడ్చుకుంటూ కూర్చోవాలా? నువ్వు వెళ్ళడం కాదు, మొత్తాన్ని రప్పిస్తాను చూడు. ఎలా వదిన? హలో రే గగన్, ఎవరు?